నిఖిల్ గురించి ఏం చెప్తారంటే తను ఒక మైండ్ గేమ్ గా ఆడుతున్నాడు అంటే ఎలా అంటే గేమ్ ఆడుతున్నాడు గేమ్ ఆడిన చోపు నేను విన్ అవ్వాలనే థాట్ లో ఆడుతున్నాడు గేమ్ అయిపోయిన తర్వాత తన ఎల్లి ఓదార్స్తున్నాడు చాలా మంది ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక రేస్ లో ఇద్దరు పాల్గొంటున్నప్పుడు తను ఓడిపోవాలని చూసినప్పుడు తన తెలు మాట్లాడు కానీ మనోడు గెలిచిన తర్వాత పక్కకి వెళ్ళిపోయి గేమ్ అయిపోయిన తర్వాత తను ఓదార్స్తున్నాడు అది ఒక మైండ్ సెట్ అంటే మంచి తత్వం గౌతమ్ ఎలా ఆడాడు గౌతమ్ అయితే మనోడు చాలా వరకు ఎఫెక్ట్స్ పెడుతున్నాడు నిజం చెప్పాలంటే మన తెలుగోళ్ళు సపోర్ట్ చేయాలి అలా సపోర్ట్ చేయాలంటే మీరు గౌతమ్కి ఓట్లేయాలి అంటే వీళ్ళందరూ కన్నడ వాళ్ళు అందరూ సీరియల్లో ఫేమస్ అయ్యారు గౌతమ్ ఒక రెండు సినిమాలు చేశాడు కానీ అందుకే క్లిక్ అవ్వలేదు కానీ ఒక తెలుగోడు అయి ఉండి అంత ఎఫోర్ట్స్ పెట్టి గేమ్ ఆడుతారంటే మీరు అందరు కూడా ఓట్లేయండి లాస్ట్ వీక్ ఆ మణికంట హెల్మెట్ అవ్వకపోతే తన హెల్మెట్ అయిపోవాలి ఆ రోజు చాలా చాలా అంటే చాలా బాధేసింది అంటే మన తెలుగోళ్ళు అయి ఉండి ఇంత సపోర్ట్ చేయట్లేదు అనిపిస్తుంది నాకు గౌతమ్ ప్లీజ్ ఓట్లేయండి అందరు కూడా బిగ్ బాస్ లో తెలుగు అతనే టైటిల్ కొట్టాడు నేను అలా ఏం చూడలేదు కానీ ఒక పరంగా చూసుకుంటే నా తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయాలని నా అభిప్రాయం నా ఇంటెన్షన్ అంతే నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు అవినాష్ టేస్టీ తేజలో అవినాష్ బాగా ఆడుతున్నాడు టేస్టీ తేజ అనేది తన కొంచెం బెల్లీ ఫ్యాక్ట్ అది దానివల్ల ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాడు